హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్. ఈరోజు మా ఆడబిడ్డ బిడ్డ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. యాక్చువల్గా దే విజిటింగ్ ఫర్ షార్ట్ ట్రిప్ అన్నట్టు. వాళ్ళ బాబు ఇక్కడ ఎంఎస్ చేస్తాడు. అయితే వచ్చిపోనరే అంటే అస్సలు టైం లేదక్క, తర్వాత వస్తాం అంటే ఒక పూట ఒక రోజు అని వచ్చిపోను అంటే వస్తున్నారు. ఇక నేను చికెన్ బిర్యానీ రెడీ చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టినా, మ్యారినేట్ చేసి పెట్టిన రాత్రి, ఎందుకంటే ఒక పూట మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుంది. ఇవి లెగ్ క్వార్టర్స్ బాగుంటాయి అన్నట్టు. 3 pieces కట్ చేపిస్తే మంచి సైజు ఉంటుంది. ఇంకా బియ్యం కడిగి పెట్టిన బాస్మతి బియ్యము, అండ్ ఇంకా అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టిన. రైతాలకేమో నేను క్యారెట్ వేస్తానట్టు, క్యారెట్ గ్రేట్ చేసి పెట్టిన, అండ్ సన్నగా ఇలా చాప్ చేస్తాం కదా ఉల్లిగడ్డ, చాప్ చేసి పెట్టిన, అండ్ మింట్ మన ఇంటి ముందలనే మింట్ పుదీనా మంచిగా ఫ్రెష్గా తెంపి కట్ చేసి పెట్టిన, అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టిన, అండ్ ఇంకా పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టినాం కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. ఇవన్నీ స్పైసెస్, అదే గరం మసాలా రెడీ చేసి పెట్టి పొయ్యి మీద వేస్తా. రమణ పొయ్యిండు పిక్ చేసుకు రావడానికి. ఇక వచ్చే వరకు పొయ్యి మీద వేస్తే ఇక వచ్చే వరకు రెడీ అవుతుంది. ఇంకా కొంచెం చాలా క్వాంటిటీనే కాబట్టి ఇంత పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ ఆన్. ఇక ఈ నీళ్ళల్లో ఏం చేయాలంటే ఉప్పు మంచిగానే వేయాలి, జర బాగానే పడుతుంది. నేను ఒక 3 చెంచాలు వేస్తున్నాను, అండ్ నూనె పోసుకోవాలి. అన్నం స్టిక్కీ కాకుండా కొంచెం నూనె వేసుకుంటే అన్నం స్టిక్కీ కాదన్నట్టు సరిపోతుంది. ఇంకా ఇందులో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా మన స్పైసెస్, ఇలా సగం సగం వేద్దాం, సగం ఏమో పోపులు వేయాలి. ఈ నీళ్ళల్లో కొంచెం పుదీన వేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఈ మిగతా పుదీన ఇలా పడిస్తాం, మంచి కలర్ వస్తుంది, వాసన వస్తుంది, ఆ స్పైసెస్ దిగుతాయి అని వచ్చి పోపు వేసుకుందాం. నేను ఇక ఉల్లిగడ్డలు ఇట్లా ఏమయ్యా, మీ ఇష్టం ఉంటే ఉల్లి పాలల్లో సాఫ్రాన్ వేసి పెట్టినా, ఇది చెప్పడం మర్చిపోయినా. ఇది పైన చల్ల, ఇది నూనె కాగింది. ఇందులో కొంచెం సాజీర వేయాలి, సాజీర వేస్తే చాలా బాగుంటుంది. జీలకర్ర వేయద్దు, బిర్యానీలు ఎప్పుడైనా సాజీర వేయాలి. ఇది చిటపట్లాడుతుంటే మన లెఫ్ట్ ఓవర్ ఇవి ఉన్నాయి కదా అవన్నీ, ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అది కూడా పడేసి, పుదీనా ఇంకా కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి అడగంటకుండా. ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది అందులో వేసేసి చాలా చిన్నది వేసి పెడితే కలుపుకోవాలి కాబట్టి జస్ట్ పోపు వేసి పెట్టాలంతే. ఇక నీళ్ళు మసరానికి వచ్చినాయి కదా, ఇక ఇప్పుడు బియ్యం పోద్దాం. ఇప్పుడే నీళ్ళు డ్రైన్ చేసిన, మళ్ళీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. అందులో కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం బిర్సు మీద వేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు వేసేస్తా ఫస్ట్ బై, కొంచెం బిర్సు మీద ఉండాలి, నీళ్ళు చాలు ఉన్నాయి కదా, ఈ నీళ్ళలోనే ఉడుకుతుంది. ఇక ఇట్లా నీళ్ళు అన్నీ డ్రైన్ చేసి మొత్తం ఈ నీళ్ళు పడవద్దు అందులో, ఎందుకంటే ఆల్రెడీ అంత చికెన్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చేస్తారా, ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ రూపంగా చెప్పండి. ఇక ఇట్లా నీళ్ళన్నీ డ్రైన్ చేసి ఆ బియ్యం అన్నీ ఆ గిన్నెలోకి వేసుకోవాలి. ఈ సాఫ్రాన్ నీళ్ళు పైన ఇట్లా మంచి టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది, అండ్ కొత్తిమీర ఉన్నారు. లెట్స్ గో. హలో 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 శిరీష కోడలు మన్మడ అవుతాడు, పెద్ద మన్మడు. లెట్స్ గో. ఇక రాగానే ఛాయ్ తాగుతారా అంటే ఛాయ్ తాగుతామన్నారు, ఎందుకంటే ఇక మనకు ఛాయ్ మీద గుర్తుంటుంది కదా రమణ పర్ఫెక్షనిస్ట్ అన్నట్టు. ఇక ఛాయ్ చేసి ఇట్లా కప్పులలో సాసరలో పోసి ఇక అందరం కూర్చొని చిల్ అవుట్ అవుతున్నాం అన్నట్టు. మంచిగా ఛాయ్ తాగకుండా చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాము. ఎట్లెట్లా అయింది, ఎక్కడెక్కడ పోయినరు, ఏమేమి చూసినారు అని ఇంక అన్ని ముచ్చట్లు, ఇక పాత జ్ఞాపకాలు అవి ఇవి ఇక అన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. అండ్ మీ ఇంటికి కూడా ఎవరైనా వస్తే ఇట్లనే మంచిగా చిల్ అవుట్ అవుతారా, బాగా పాత జ్ఞాపకాలు అవన్నీ ఎన్నో ఉంటాయి కదా మనము చిన్నప్పుడు ఆడుకున్నవి, స్పెండ్ చేసినవి వాళ్ళది. అయితే రమణ ఇప్పుడు శిరీష వాళ్ళ మమ్మీ అంటే మా ఆడబిడ్డ కదా, తన పెళ్లి కొడుకు రతము వాళ్ళ ఇంట్లోనే అయిందన్నట్టు. యాక్చువల్గా అక్కడనే బాగా పెరిగిండు,
ఇక బాగా అటాచ్మెంట్ అన్నట్టు. ఇక పిల్లలతో కూడా బాగా అటాచ్మెంటు. ఇక అట్లా ఇంకా చాలా క్లోజ్గా ఉంటాం మేము. ఇంకా అక్కడ వాళ్ళ వేరే వేరే, ఇప్పుడు బాబేమో న్యూయార్క్లో ఉంటున్నాడు, ఇంకా నార్థర్న్ వర్జీనియాలో వాళ్ళ శిరీష వాళ్ళ మరిది ఉంటాడు, అక్కడికి పోదామని చెప్పేసి. ఇంకా నాకు టైం లేదంటే ఒకరోజు వచ్చిపోవే అంటే వచ్చింది. ఇక ఒకరోజు ఉంటుంది అంతే. ఇక థ్యాంక్ గాడ్ షీ మేడ్ ఇట్, ఎందుకంటే వస్తుందో రాదో అనుకున్నాం, షార్ట్ ట్రిప్ అన్నట్టు అది. ఇక ఒక 45 మినిట్స్ అయింది. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కొంచెంసేపు ఉమ్మగిలనియాలి తిని. ఆ కాగానే తినొద్దు, అది ఉమ్మగిలే వరకు ఏం చేస్తున్నా అంటే బిర్యానీలకు రైతా బాగుంటుంది కదా, రైతా ప్రిపేర్ చేస్తున్నాం. జస్ట్ ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర వేసి చేస్తున్నాము. ఇక ఇప్పుడు కిరీటు అండ్ రచన కూడా కిందికి వచ్చిండ్రు బాబు గారిని తీసుకొని. ఇంకా ఇక టేబుల్ మీద పెట్టినా, ఇక అందరం కూర్చొని తిందామని చెప్పి. ఇక ఇట్లా అందరం కూర్చొని తిని ముచ్చట్లు పెట్టుకుంటా తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇక తిన్నాక ఐస్ క్రీమ్, ఇంకా డిజర్ట్ ఉండాలి. నాకైతే డిజర్ట్ ఉండాలబ్బా, ఏది ఉన్నా లేకున్నా డిజర్ట్ ఉండాలి. ఇక ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇక జయభారత్ ఏమో టీవీ చూస్తాడట. వాకింగ్కి పోతున్నాం, లెట్స్ గో. దూరం వాక్ చేస్తున్నాం, వాకింగ్ స్టార్టెడ్. పక్కనే కదా వైఎంసీఏ, వాకింగ్లోనే వచ్చినాము, తనకు చూపిద్దామని చెప్పి తీసుకో. ఇది పూల్ ఏరియా, ఇది మంచి కూర్చునే సోషలైజ్ అవుతుంది, ఫ్రీ కాఫీస్, యోగా క్లాస్ అవుతున్నట్టుంది. ఇక ఇందులో అన్ని ట్రెడ్మిల్స్, ఇవి 250 ఫ్లోర్ లెక్కడి ట్రై చేస్తుందంట, ఎప్పుడు చూడలేదు అంటుంది. జస్ట్ స్టార్ట్ బటన్ వద్దు, జస్ట్ వన్ మీద ఉంటుంది, యూ కెన్ అప్ అన్ చూపిస్తున్నాడు రమణ, యూ కెన్ గో మోర్ అన్నట్టు. ఎట్లుందే స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు, మరి ఎక్కువ స్పీడ్ వద్దులే, ఫస్ట్ టైం కదా. అది మంచి కాళ్ళకు. ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా వెయిట్స్ అన్ని, ఇవన్నీ వెయిట్స్. ఇష్టం ఉన్న వెయిట్స్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇష్టం ఉన్నాయి మన ఇష్టం ఉన్న వెయిట్స్, ఇవి వేరే ఇట్లా గ్రూప్ క్లాసెస్ అయితే జూంబా, పలాటీస్, ఇక సైక్లింగ్ కూడా. ఇక ఇవన్నీ సైకిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటాం. ఇది అవుట్డోర్, ఇక మంచిగా వర్షం పడితే బంద్ అవుతుంది ఇది, కానీ వర్షం లేనప్పుడు వెయిట్స్ ఇక ఇష్టం. పూల్ ఏరియాకి వచ్చినాం, పూల్ బాగుంటుంది. ఇది సానా, ఇంక ఇది స్టీమ్ రూమ్. ఇక ఫౌంటైన్స్ మంచిగా లోకల్ పద, ఇందులో మనకు బట్టలు ఇట్లా ఏమైనా పెట్టుకుని ఉంటే లోకల్స్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇందులో బాత్రూమ్స్, చేంజింగ్ రూమ్స్ స్టాండింగ్ చేసుకోవచ్చు, స్విమ్ చేసేయచ్చు. ఇక ఇవి చేంజింగ్ రూమ్స్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్స్, ఫ్యామిలీ బాత్రూమ్స్, పిల్లలు వస్తే పిల్లలకి స్నానాలు చెప్పి. ఈడ కూడా లోకల్ రూమ్స్, పిల్లలు ఆడ స్విమ్ చేసుకుంటుంటే పేరెంట్స్ కూర్చోవడం. టీన్స్ అంటారు ఇంకా టీనేజ్ పిల్లలు, వాళ్ళకి యాక్టివిటీస్. ఒక ట్రాక్ పైన మెట్ల పాయింట్ పోవచ్చు. ఇక ఇది లిఫ్ట్ కూడా ఉంది. లెట్స్ గో ట్రాక్. 14.5 ల్యాప్స్ చేస్తే 1 మైల్ అవుతుంది. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళి చూస్తే వీళ్ళు కింద బాస్కెట్ బాల్ ఆడేది అని కనబడుతుంది. చూసుకుంటారు అన్నట్టు పిల్లల్ని. ఇక వచ్చి పేరెంట్స్ తీసుకొని పోతారు. శిరీష్ అండ్ డాలర్ స్టోర్కి తీసుకొచ్చిన, లెట్స్ గో చూపిద్దామని. వాల్మార్ట్కి వచ్చినాము, ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము. ఇంకా కొన్ని షాప్ తీసుకున్నాను నేను. భరత్ సీజన్ కొడుతుందుకు చూస్తున్నాడు. లెట్స్ సీ హిస్ టార్గెట్. తను ఫైర్ చేసేదంట, రియల్లో మిస్ అయింది. కాఫీ లాక్కుంటా కూర్చున్నా మేడం. ఇంకా చాలాసేపు ఛాయలు తాగినాక తర్వాత ఏం చేసినా అంటే వాటర్ మిలన్ కట్ చేయది. ఇట్లా స్కూప్స్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. వాటర్ మిలన్ తిననోళ్ళకు కూడా ఇట్లా స్కూప్స్ లాగిస్తే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇక నేను చాలా మటుకు ఇట్లా స్కూప్సే చేస్తాను.
ఇక సర్వ్ చేసి ఇక తీసుకొని పోతున్నా. బయట కూర్చున్నాం కదా, ఇంక అప్పుడే ఛాయల్ దాగి అట్లనే కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాము. మీరు నా ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి, ఏ దేశం నుంచి, ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి. నా ప్రీవియస్ వీడియో లైక్ చేసిన పూర్ణిమారావు గారు, మంజుల వేములవాడ గారు, స్వప్న వర్మ గారు, శిరీష భైరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడడమే కాకుండా చూసి కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ విధంగానే కామెంట్ చేస్తుండండి. మీకు ఇంకా ఏ వీడియోలు కావాలనో చెప్పండి, నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక నేను మేము ఇంకా ఈ విధంగా వాటర్ మిలన్ తినుకుంటా చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. ఇక ఈవినింగ్ దాకా కూర్చున్నాము. ఈవినింగ్ దాకా కూర్చున్నాక ఇక అంత అయిపోయినాక లేచి ఇక బజ్జీలు చేద్దామని చెప్పి రెడీ అయినాము. బజ్జీలు చేసుకోనికి మిరపకాయలు కట్ చేస్తుంది సిరి. మిరపకాయ బజ్జీలు వేడివేడిగా కొంచెం తిందామని చెప్పి, ఎండాకాలమే కానీ కొంచెం మిరపకాయ బజ్జీలు తింటా తుద్ది. ఎండాకాలం కాదు ఇక్కడ, ఎండాకాలం కాదు. లోపల ఏసీ పెడితే చలి పెడుతుందని ఏసీ బంద్ చేయించింది. వాళ్ళకి కారం ఉండాలంట, మాకు కారం ఉండదు అంటే గింజలు తీయమంటున్నాము. మిరపకాయలు అలా స్టఫింగ్ తయారు చేసింది, ఇప్పుడు స్టాప్ చేసేస్తుందంట. నేను పిండి తడుపుతా. చింతపండు, దాని ఏమంటారు, వామ, జీలకర్ర, శనగపిండి కొంచెము, అండ్ ఎల్లిపాయకారం, ఉప్పు. ఇగో ఇట్లా అందరం కలిసి చేసుకుంటే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదని అంటారు కదా, ఇట్లా అందరం కలిసి చేసుకుంటే ఏమి ఆస్ట్ రాదు. ఇంకా సిరి కూడా హెల్ప్ చేస్తుంది చక్కగా. ఫస్ట్ ఇట్లా ఒక మూడు వేసి కొంచెం దూరగా వేయించి మళ్ళీ తీసి పెట్టి మళ్ళీ తినేటప్పుడు వేయించుకుంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ అట్లా దూరగా వేయించి తీస్తుంది. ఇంత చక్కగా వేస్తుంది చూడండి, మంచిగా చాలా బాగున్నాయి, ఎంతో మంచిగా అనిపించినాయి. ఇంకో ఇప్పుడు ఇవి తీసి ఇక చల్లగరినాక మళ్ళీ కట్ చేసేస్తారు. ఇక కొంచెం పిండి మిగిలితే పకోడీ చేస్తున్నాం. ఇక మా బుజ్జి కూడా వచ్చింది, అది కూడా హెల్ప్ చేస్తుంది. ఇక ఇద్దరు అక్కయ్యలు చేస్తున్నారు ఇక బజ్జీలు పకోడీ. ఇంకా జమ్ వేస్తుంది ఇప్పుడు బజ్జీలు పకోడీ, ఆనియన్ పకోడీ. ఇవేమో కారం ఉన్న బజ్జీలు, ఇవేమో కొంచెం మిరప ఏంది ఇతులు తీసేసిన బజ్జీలు, ఇక ఇదేమో పకోడీ రెడీ. బయట వ్యూ చూపిద్దామని తీసుకుపోతున్నాము. ఇక రండి రా, పోదాం రండి, లెట్స్ గో. అందరం పోతున్నాం. ఇక మా బ్యాక్ యార్డ్ చూపిద్దామని తీసుకుపోతున్నాం అందా. ఇక ఇక్కడ మంచిగా ఏమంటారు దీన్ని, ఒక సొరంగం లాగా, అవి పైన కోన్ ట్రీస్ కదా, పైన కోన్ అమ్ముతుండే తెలుసా కూర్గులో? అవునా, పదండి. లేక్ వ్యూ, క్రీక్ ఉంది. ఇక అందరం కలిసి చూస్తున్నాం వ్యూ. హలో, ఇక్కడ ఏదో పార్టీ అవుతుంది, గ్రాడ్ పార్టీ ఉన్నట్టుంది. ఇప్పుడు అన్ని గ్రాడ్యుయేషన్, ఇక ఎంత మంచి ఫౌంటైన్, గ్రాడ్ పార్టీ చేసుకుంటున్నట్టున్నారు బ్యాక్ యార్డ్లో. మాది బ్యాక్ యార్డ్ చాలా బాగుంటుంది, ఊర్లలో బాయికాడికి పోతే ఉంటుంది చూడ, అట్లా అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. లేక్ ఉంటుంది, క్రీక్ ఉంటుంది, మంచిగా ఇట్లా చెట్లు ఉంటాయి. బ్యాక్ యార్డ్ మొత్తము కవర్డ్ ఉంటుంది అన్నట్టు మనకు వ్యూ. ఇప్పుడే బయట చూసి వచ్చినాము, ఇంకా ఇప్పుడు హోమ్ టూర్ చూపిద్దామని చెప్పేసి. లెట్స్ గో గైస్, హోమ్ టూర్ పదండి. ఇప్పుడు ఇక బయట కూర్చొని చిల్ అవుదాం, వెదర్ కూడా సూపర్ ఉంది. ఇక బయట కూర్చొని చిల్ అవుతున్నాం. ఇంకా ఇవన్నీ బయట పెట్టేసుకున్నాము. అందరం కూర్చొని చిల్ అవుతున్నాం. ఇక మాకైతే లెఫ్ట్ ఓవర్ బిర్యానీ ఉంది. జయభారత్ నడిగితే బిర్యానీ తిన్నాను, ఇంత వైట్ రైస్ చేసి రసం చేయమన్నారు. నేను చేసేస్తాక రసము తన ఇష్ట ప్రకారం అని చేస్తుంది. పిల్లలేమో కటన ఆడుతున్నారు ఇడ, మేమేమో బయట ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇషమ్మ మంచిగా మ్యాంగో ఎంజాయ్ చేస్తుంది. మీకు వైట్ రైస్ అబ్బా బాబా లేదు, రసము వైట్ రైస్, మరి బిర్యానీ తినాంటిది ఏం చేస్తాము? రాయలసీమ అయ్యో అట్లా. శిరీష ఎట్లుంది పండు? సూపర్ ఉంది నిజంగా. అది నిజంగా చెప్పాలంటే ఇది బంగినపల్లి కాదు, జస్ట్ వాల్ మార్ట్ లో డాలర్ ఈచ్. మెక్సీ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు, హండ్రెడ్ అనుకుంటా.
హండూరస్ అనుకుంటా, లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కమింగ్ ఫ్రమ్ హండూరస్, బట్ టూ గుడ్ ఉంది. కరెక్ట్ అది, ఇక అది వేరు, అది ఇక హోమ్ గ్రౌండ్ కదా. ఇక బిర్యానీ వదిలిపెట్టి మా రసం పెట్టుకొని తింటున్నాడు చూడ. ఇంక ఏమని అంటే ఇంక మేమేమో కడపోలము మాకు పెట్టరు అంటారు మీరేమో, మీరేమో సాంబార్ రసం వేసుకొని తినబడుతుంది, ఏం చేయాలి చెప్పండి మరి. ఉంది ఉంది ఓ అది బాగా కారం గిట్లా. ఇక బజ్జీ అండ్ రసం అంట. ఇక నైట్ డిన్నర్ చేసినాక మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం మేమిద్దరం, వాళ్ళని అడిగితే వాళ్ళు వద్దన్నారు. ఇక మేమిద్దరం ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక ఇట్లా మంచిగా చాలా కొద్దిగా టైమే ఉండే కానీ ఇక మంచిగా ఎంజాయ్ చేసినాము, చాలా మంచిగా అనిపించింది. పొద్దున్నే దోశలు చేసి ఇచ్చినాము, చట్నీ రెండు చట్నీలు. ఇక టిఫిన్ చేసేస్తున్నాం, రెడీ టు గోనా. డీసీ పోతున్నారు, డీసీలో విజిట్ చేసి ఇక క్యాపిటల్ బిల్డింగ్ మాన్యుమెంట్ అవన్నీ చూసుకొని పోదామని ప్లాన్. అంతా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం, పోయే టైం కాబట్టి. జయ భారత్ తోటి ఫస్ట్ టైం అనుకుంటాను నేను, ఐ నెవర్ టాక్ టు హిమ్. ఎందుకు మాట్లాడాలి వెరీ గుడ్ టైం, మంచి ఒకరోజు అయినా కానీ దట్స్ ఓకే. మనకు ఒక రోజు ఉంటే బీచ్ పోయేస్తుంటే, బీచ్ పోయేస్తుంటే మళ్ళీ కూడా ఎప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పకుండా రండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దాట్, వావ్ వెరీ టచింగ్. యా పిల్లలు చూడండి, ఇవి నేర్చుకుంటారు మనల్ని చూసి. యా దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్.